ఈ రోజు మన వీడియోలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటే మంచిదా లేదా గేటెడ్ కమ్యూనిటీలో విల్లా తీసుకుంటే మంచిదా, అలానే అపార్ట్మెంట్ ఫ్లాట్ కి మరియు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అపార్ట్మెంట్ ఫ్లాట్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ని మెయిన్ గా ఎవరు ప్రిఫర్ చేస్తారంటే, ఎవరికైతే కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు, లేదా కొంచెం సొసైటీ ఎన్విరాన్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ని ప్రిఫర్ చేస్తారు. అలానే ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా అపార్ట్మెంట్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వెహికల్స్ పార్కింగ్ పరంగా అపార్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫెసిలిటీస్ పరంగా కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ లో ఏటీఎంస్, జిమ్స్, అలానే మ్యారేజ్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. అలానే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా పర్చేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ కి సూట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫ్లాట్ అనేది కేవలం మన జనరేషన్ వరకే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాపర్టీని తర్వాత జనరేషన్ వాళ్ళకి ఆస్తిగా ఇవ్వడానికి అంతగా ఉపయోగపడదు. అలానే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మన సొంతం అయినప్పటికీ ప్రైవసీ అనేది ఇందులో ఉండదు. ప్రైవసీ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు రెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అలానే అపార్ట్మెంట్ లో ఉన్న లిఫ్ట్స్, పార్క్స్ మరియు సెక్యూరిటీని మెయింటెనెన్స్ చేయడం కోసం ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకోవడం వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. ఇక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ విషయానికి వస్తే, ముఖ్యంగా వీటిని ఎవరు ప్రిఫర్ చేస్తారంటే, ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయిన వాళ్ళు మరియు ఎవరైతే పొల్యూషన్ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటారో వాళ్ళు ఈ విల్లాస్ ని ప్రిఫర్ చేస్తారు. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, వీటిని మాక్సిమం సిటీకి దూరంగా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మీకు సరౌండింగ్ ఏరియాస్ లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అలానే ప్రైవసీ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరియు విల్లాస్ కి బయట గ్రీనరీ కోసం గార్డెనింగ్ ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సెక్యూరిటీ అనేది 24/7 అందుబాటులో ఉంటుంది. అలానే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో మొత్తం ఫుల్ గ్రీనరీతో విలేజ్ అట్మాస్ఫియర్ టైప్ ఉంటుంది కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే పెద్దవాళ్లకు ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకోవడానికైనా లేదా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అందరితో ఫ్రీగా రిలాక్స్ అవ్వడానికైనా ఈ విల్లాస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే, ఈ విల్లాస్ అనేవి ప్రైస్ విషయంలో ఇండివిజువల్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ప్రైసెస్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. దీనివల్ల ఒక మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు ఇటువంటి వాటిని తీసుకోవడానికి వీలు పడదు. అలానే ఈ విల్లాస్ అనేవి సిటీకి దూరంగా ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. అలానే మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా లేదా రియల్ ఎస్టేట్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రాపర్టీస్ హెచ్ ప్రొవైడ్ చేసే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా మీకు దొరికే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. ఎటువంటివంటే, ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అలానే ఇన్వెస్ట్మెంట్ కి లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉన్న ఒక మంచి ల్యాండ్ ఆర్ ఫ్లాట్ ఆర్ ప్రాపర్టీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటితో పాటుగా మీకు రియల్ ఎస్టేట్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రాపర్టీస్ హెచ్ ప్రొవైడ్ చేసే ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు.